సదాశివనగర్ ఎంపీపీ గైని అనసూయ రమేష్ మీడియాతో మాట్లాడారు. గత స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో భూంపల్లి గ్రామం నుంచి ఎంపీటీసీగా గెలిచి సదాశివనగర్ మండల్ ఎంపీపీగా ఎన్నికయ్యానని ఎంపీపీ దళిత మహిళని చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా చూస్తే దళితులందరూ వాలి ఇళ్లను ముట్టడి చేస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు భూంపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు. భూమి అమ్ముకున్న మాట నిజమే. ఓలమ్మిరు బాబా బాయి దేవుని పూజారులే అమ్మిరు అమ్మిరు కానీ అది అద్దని రద్దు చేసిండ్రు మా ఊరి పెద్దలు అధికారులు పెద్దలు అందరు కలిసి రద్దు చేసిండ్రు. రద్దు చేసిన వలన తిరిగి మరా రిటర్న్ తీసుకున్నారు బాబాలు రిటర్న్ తీసుకున్నారు. వాళ్ళ భూమి వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేసిండ్రు. అది మొత్తం పూర్తిగా ఎక్కడికక్కడ అయిపోయింది కూడా. మా ఊళ్ళే మా ఊరు సంఘటన, మా ఊరు మొత్తం మీద అందరూ ఒక 10 మంది అమ్ముదామనుకున్నారు కానీ కాదు, ఒక 20 మంది అద్దనేసరికి మొత్తం మీద సరే మరి 20 మందిని కాదనరాదని చెప్పేసి మరా రిటర్న్ తీసుకున్నారు. మా ఊరు సంఘటన ఇంతవరకు ఒడిచిపోయిన దాంట్లో బల్మీట్కి జోక్యం చేసుకొని కోయాక్షన్ మా ఊరి మీద జోక్యం తీసుకొని మా ఊరి గురించి లేనిపోని ఏదొకటి ఉట్టించుకుంటా. ఆ భూమికి ఎంపీపీకి ఎలాంటి సంబంధం లేదు. వాస్తవంగా గుడి వాళ్ళు అమ్ముతున్నారా ఎవరు అమ్ముతున్నారో మాకు కూడా తెలియదు. సందర్భంగా వచ్చి ఆ ఇర్షాదనేటైనా వీళ్ళ మీద అబద్ధం పెట్టి దాని విషయంలో బురదల రాయెత్తేసి ముఖమంతా తెలియచ్చు, ఇది కరెక్ట్ కాదు. ఊరు పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళు గుడిలో అందరు వచ్చారు అందరితో మాట్లాడారు. పెద్ద మనుషులు వచ్చారు, వాళ్ళు పోయి మళ్ళా మా డాక్యుమెంట్ మాకు రిటర్న్ తీసుకున్నారు. అల్లాడి గుడిది అయిపోయింది భూమి, దాని విషయం అయిపోయి కూడా వారం అవుతుంది. దానికి అవసరమైన విషయం మళ్ళీ వచ్చి దాన్ని గెలుపుడు తాపుకోవాలి మీద బదనం పెట్టారు కాబట్టి ఊరోళ్ళు మాట్లాడి అమ్ముతే అమ్ముతారు. దానికి అట్లా ఆయనకి ఎట్లాంటి సంబంధం లేదు గుడి విషయంలో. మా ఊరు కూడా పెద్ద మనుషులు ఉన్నారు కదా, మాది మనం అది చేసుకుంటాం. ఆయన వచ్చి ఇట్లా బొంపెళ్ళికి అది చేసు తప్పు కాబట్టి నేను ఆరోపణలు చేసుడు కరెక్ట్ కాదని చెప్పి ఖండిస్తున్నాం. ఎంపీలు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం.